హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. తెలుగు రుచికి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా పప్పుచారు, అలాగే క్రిస్పీగా ఆలు ఫ్రై అండి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా ఇది. మనం ఎన్నిసార్లు చేసుకున్నా భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలన్నా, చాలా ఈజీగా పప్పుచారు ప్రిపేర్ చేసుకోవాలన్నా, ఆలు ఫ్రై క్రిస్పీగా రావాలన్నా, మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. దీంతోపాటుగా కొత్త ఆవకాయ ఉంటే మాత్రం అన్నంలో వేసుకోవడం మర్చిపోకండి, భలే టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ యాక్చువల్గా బ్యాచిలర్స్ కోసం నేను స్పెషల్గా చేశానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో రెండు వంటలు అయిపోతాయి. మరి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకొని ఇలా చెక్కు తీసేసి వాటర్లో వేసుకొని వాష్ చేసుకుంటున్నాను. ఒక 2-3 సార్లు బాగా కడగాలన్నమాట. ఎప్పుడైనా పొటాటో ఫ్రైకి గట్టిగా ఉన్న బంగాళదుంపలు ఎంచుకుంటే మీకు క్రిస్పీగా వస్తుంది. అలాగే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే బంగాళదుంపల పైన కొంచెం ఎక్కువ స్టార్చ్ ఉంటుంది కదా, దానికోసం అని 2-3 సార్లు బాగా కడిగేసి కడిగిన తర్వాత ఇలా జాలిగిన్నెలో వేసుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. వాటర్ని ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత ఒక మందంగా ఉన్న కడాయి పొయ్యి మీద పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, అలాగే అందులో 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ బంగాళదుంప వేపుల్లో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దానికోసం ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని ఇలా పొట్టు తీసి కచ్చపచ్చగా దంచుకొని మనం వేగుతున్న పోపులో వేసుకోవాలి. భలే రుచిగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ పోపు చక్కగా వేగాలన్నమాట. ఇలా పోపు కొంచెం వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు, వాటిని వేసేయాలి. బంగాళదుంపలు కట్ చేయడానికి వస్తున్నాయి కదండి, ఏవో కట్టర్స్ లాంటివి. వాటిలో అయితే ఈక్వల్ సైజ్ వస్తాయి, లేదంటే మీరు చాకుతో కానీ కత్తిపెట్టుతో కానీ చక్కగా ఒకే షేప్ ఉండేలా కట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టకుండా మనం ఈ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం కలుపుకుంటూ చేసుకోవాలి. కలుపుకుంటూ చేస్తే మనకి అడుగును కూడా చక్కగా వేగుతుంది అనమాట. చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇష్టమైతే ఒక అంగుళం అల్లాన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. అల్లం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరొక 10 నిమిషాలు బాగా వేయించుకోవాలి. చూసారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆల్రెడీ కింద క్రిస్పీగా అవుతున్నాయి కదా, అట్లా వేయించుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఆయిల్ తర్వాత తీసేసి కూరల్లో వాడుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఈ ఆలు ఫ్రైలో ధనియాల పొడి భలే టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ధనియాల పొడి వేయండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేయాలి. ఈ ఆలు ఫ్రై చేసేటప్పుడు ఆఖరిగా మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసి కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఆలు ఉడికిందో లేదో చెక్ చేయండి. చిన్నగా ఎక్కడైనా కట్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట, లోపల కూడా ఉడికినట్టుగా. ఇప్పుడు మనం క్రిస్పీగా అయ్యేంతవరకు మరొక 2-3 నిమిషాలు వేయించుకొని కొత్తిమీర చేరుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ బంగాళదుంప ఫ్రైకి కాంబినేషన్ వచ్చేసి పప్పుచారు. పప్పుచారు చాలా ఈజీగా ప్రిపేర్ చేయడం చూపిస్తున్నానండి. యాక్చువల్ వేరే పద్ధతి ఇంకొకలా ఉంటుందో దీని తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం అందులో 1 50 గ్రాముల వరకు కందిపప్పుని శుభ్రంగా కడిగి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన ఈ కందిపప్పుని కుక్కర్లో తీసుకోవాలి. కుక్కర్లో తీసుకొని అందులో 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే 1 ఉల్లిపాయ వేయాలి. అలాగే మనం 1 పచ్చి టమాటాని, 2 పండిన టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. 3 పండినవి అయితే కొంచెం వేరే టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకోవాలి. చింతపండు మీ పులుపుని బట్టి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం నూనె వేస్తే ఈ పప్పు చాలా తొందరగా ఉడుకుతుంది అనమాట. నూనె వేసిన తర్వాత 4 వంతులు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది అనమాట. ఆ తర్వాత మనం ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. పప్పు గుజ్జుతో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇది చారులాగా చేస్తున్నాం కాబట్టి మనం అక్కడక్కడ పలుకులు ఉంచేస్తే బాగుంటుంది అనమాట పప్పులో. ఆ తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మనకి చారు కాబట్టి అందులో ఇంకో 1/4 లీటర్ వరకు వాటర్ పోసుకోవచ్చు. మీరు గట్టిగా కావాలనుకుంటే వాటర్ పోయకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపులో మనం ఖచ్చితంగా 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడైన తర్వాత 1 ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి. పప్పుచారులో ఉల్లిపాయ పచ్చిమిర్చి పోపు చాలా బాగుంటుందండి. సో ఇది వేసి ఆ తర్వాత నార్మల్గా వేసుకొని పోపు గింజలు, అంటే ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసేయాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా వేయాలి. అలాగే దంచిన 2-3 వెల్లుల్లి రెబ్బలు, 8 మిరపకాయలు వేయాలి. ఇవన్నీ వేసి ఈ పోపుని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. ఆఖరుగా అందులో
చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసి బాగా వేగిన ఈ పోపుని మనం పప్పుచారులో వేసేయచ్చు. ఇంగు వేసి ఒక రెబ్బ కరివేపాకు వేసి ఇలా క్రిస్పీగా ఉల్లిపాయలు అయ్యేంత వరకు పోపు వేయించాలి. వేగిన పోపుని మనం పప్పుచారులో వేసేసి కలిపేసుకోవడమే అంతే. పోపు వేసిన తర్వాత కొత్తిమీర చల్లేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మరిగించుకుంటే పప్పుచారు మరింత రుచిగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. పోపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఈ పప్పుచారు మరింత రుచిగా ఉండటానికి 1/2 టీ స్పూన్ పంచదార వేయాలి. పంచదార ఆప్షనల్ అండి, కానీ ఎక్కువ వేయకూడదు అనమాట. 1/2 టీ స్పూన్ వేసి ఒక 2 నిమిషాలు ఉడికించేసి సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి ఈ టమాటా పప్పుచారు. అలాగే క్రిస్పీ ఆలూ ఫ్రై, వేడివేడి అన్నం, ఆవకాయ పచ్చడి, సూపర్ కదా. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని క్లిక్ చేయండి. బాయ్.